చేస్తున్నాను. భక్తికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? భక్తి అంటే భగవంతుని పట్ల ఉండొచ్చు, ఒక వ్యక్తి పట్ల ఉండొచ్చు, మనకున్న శుద్ధమైన పరమ ప్రేమ స్వరూప భావం, అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి పరమ ప్రేమ స్వరూప భావం ఏముంటుందో దాన్ని భక్తి అని మన పెద్దలు పిలిచారు. ఇది చాలా గొప్పది. ఎందుకంటే భగవంతుడు నిత్యతృప్తుడు, పరిపూర్ణుడు. అంతటి భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కావాలంటే భక్తి వల్ల మాత్రం సాధ్యపడుతుంది అని పెద్దలు చెప్పారు. శుద్ధమైన భక్తి ఉన్నట్లయితే భగవంతుడు మనందరినీ తప్పకుండా అనుగ్రహిస్తాడు. మన శాస్త్రం చెప్తుంది, మన్యే ధనాభి జనరూప తపశ్రుతౌజః తేజః ప్రభావ బలపౌరుష బుద్ధియోగాః నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ. భగవంతునికి అనుగ్రహం కావాలంటే శుద్ధమైన భక్తి మనకు ఎల్ల వేళలో ఉండాల్సిందే. భక్తి లేకపోతే మిగతా ఏమున్నా కూడా, ధనబలం ఉండొచ్చు, నా లౌకిక విద్యాబలం ఉండొచ్చు, జనబలం ఉండొచ్చు, అధికార బలం ఉండొచ్చు, జాతి బలం ఉండొచ్చు, ఇలా ఇవన్నీ కించిత్తు పనికి రాదు. ఎందుకంటే మనకు మనలో శుద్ధమైన భక్తి ఉండినట్లయితే భగవంతుడు దిగి వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు.